తిరుపతి అలిపిరి మెట్ల మార్గం బోసిపోయింది. ఇవాల్టి నుంచి 2 నెలల పాటు పైకప్పు మరమ్మత్తు పనుల కారణంగా మార్గం మూసివేసింది టీటీడీ. జూలై 30 వరకు కేవలం శ్రీనివాస మంగాపురంలోనే శ్రీవారి మెట్ల మార్గం నుంచి భక్తులు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యం కోసం అలిపిరి నుండి ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు అధికారులు. అలిపిరి మెట్ల మార్గం మూసివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. నిత్యం వేలాది మంది స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన వెళ్ళే అలిపిరి మెట్ల మార్గం ఈ రోజు నుంచి 2 నెలల పాటు అంటే జూన్ 1 నుంచి జూలై 31 వరకు కూడా మూసివేయనున్నారు. భక్తులను కేవలం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులను శ్రీనివాస మంగాపురం నుంచి కొండపైకి కాలినడకన వెళ్లేందుకు టీటీడీ అధికారులు అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం నిత్యం గోవిందనామ స్మరణలతో మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ మొక్కులు తెచ్చుకుంటూ వెళ్ళే అలిపిరి మార్గం తొలిసారిగా పూర్తిగా బోసిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ పాదాల మండపంలో ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ నుంచి తమ కాలినడక యాత్ర అయితే భక్తులు మొదలు పెడతారు. అలాగే మెట్లు మనం చూసుకుంటే కాలినడక పూర్తిగా ఇక్కడ క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు మొక్కులు తెచ్చుకునేందుకు ఈ మెట్లకే మెట్టు మెట్టున బొట్టు పెట్టుకుంటూ కర్పూర హారతులు వెలిగిస్తూ కూడా భక్తులు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం పూర్తిగా బోసిపోయింది. అలిపిరికి తెలియకుండా వచ్చే భక్తులను కూడా అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం చేరవేసేందుకు టీటీడీ అధికారులు ఉచిత బస్సులను కూడా సిద్ధంగా కూడా ఉంచారు. మనం ఏదైతే చూస్తున్నామో శ్రీవారి ధర్మరథం ఉచిత బస్సులు. ఎవరైనా భక్తులు ఇక్కడికి అలిపిరికి కానీ తెలియకుండా వచ్చినట్లయితే వాళ్లను బస్సులో శ్రీనివాస మంగాపురంలోని శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి ఉచితంగా తీసుకువెళ్ళే ఇక్కడ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాం. 2 నెలల పాటు పైకప్పుకు సంబంధించి రిలయన్స్ సహకారంతో రిలయన్స్ ఉచితంగా దాదాపు 200 కోట్లతో అలిపిరి ఖాళీ నడక మార్గం పొడుగునా కూడా పైకప్పు నిర్మిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ పనులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో పైకప్పు నిర్మాణ పనులు మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ అధికారులు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ముందస్తుగానే దీనిపైన ప్రకటన చేసి భక్తుల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తిరుమలకి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు శ్రీవారి మెట్టు మార్గంలోనే ఒకవేళ కాలినడకన వెళ్లాల్సి ఉంటే అక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటిని పరిగణలో తీసుకొని ప్రస్తుతం టీటీడీ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలో తీసుకొని రావాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఇవాళ నుంచి అలిపిరి మెట్ల మార్గం 2 నెలల పాటు క్లోజ్ చేస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్లయ్యతో వర్మ, ఐన్యూ.